మీరు ఈ కరోనా యొక్క వ్యాక్సిన్ ని తయారు చేయడంలో ఎందుకు మీరు చేస్తున్నారా, చేయలేదా, చేస్తారా, ఎట్లా? మాకు చాలా మందికి వ్యాక్సిన్ వస్తుందంటే శాంతబయాటిక్ నుంచి వస్తుంది అని అందరి మైండ్ లో ఉండేది, ఎంచేత అది రాలేదంటారు? శాంతాలో ఒక మల్టీనేషనల్ కంపెనీ విలీనమైంది. మల్టీనేషనల్ కంపెనీలో శాంతయే విలీనమైంది. ఎందుకు అంటే 100% ఎఫ్డిఐ రూల్ వచ్చాక ఏ కంపెనీ అయినా ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ లోకల్ గా ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అది గవర్నమెంట్ పాలసీ. దానివల్ల కొన్ని ఆదాయాలు ఉన్నాయని ప్రారంభించారు. ఒకప్పుడు 40% ఉండేది, అది సేఫ్. 50% వరకు పెరిగింది మన్మోహన్ గారి టైంలో. సేఫ్టీ ఎడ్జ్ లో ఉంది. 50% దాటితే వాడది అంతే కదా అధికారం. అసలు 40కే ప్రమాదం ఉంది, మీకు తెలుసు, మీ కంపెనీలు నడిపేవాళ్ళు. 23% దాటితే, 23 అనుకుంటా, దాటితే వీటో పవర్ వస్తుంది. అంటే దే కెన్ నెగేట్ వాట్ ఎవర్ యు వాంట్ టు డు. 40కే ప్రమాదం ఉంది. అంటే వాళ్ళు మిమ్మల్ని అధికరించి చేయలేరు, కానీ మీరేమో చేయాలనుకుంటే అర్థం పడవచ్చు. వాళ్ళకి ఆపే శక్తి వస్తుంది 26% ఉన్న వాడికి. పార్టీకి ఆ ప్రమాదం ఆల్రెడీ ఉంది. మన్మోహన్ సింగ్ గారు ఏమంటున్నారంటే కొత్త టెక్నాలజీస్ కావాలి మనకు, కొత్త పెట్టుబడులు కావాలి ఇతర దేశాల నుంచి, ఫ్లో ఆఫ్ టెక్నాలజీ, మార్కెట్స్, మనీ అన్ని అనుకున్నారు. దానికోసం ఆయన 10% పెంచారు. అది ప్రమాదం అంచులోకి చేరావు అనుకున్నా నేను. అప్పుడు మన ప్రస్తుత ప్రధాని గుజరాత్ చీఫ్ మినిస్టర్ గా ఉండి చాలా విమర్శించారు, ఇతను దేశాన్ని అమ్మేశాడు, ద్రోహితం, ఉరిదీయాలి. తర్వాత వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, 50 దాటి 75 అయింది, 100 అయిపోయింది. కనీసం కొన్ని సెక్టర్స్ అన్న జాగ్రత్త పరుచుకోవాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ దేశానికైనా ఏమవసరం ఉంది? విద్య, వైద్యం, డిఫెన్స్, అంతే కదా. ఆ విద్య, వైద్యం వాటిలో వైద్యం ఎక్కడి నుంచి వస్తుంది? హాస్పిటల్స్, దానికి కావాల్సిన ఫార్మస్యూటికల్స్, అంతే కదా. ఫార్మస్యూటికల్స్ కంపెనీలో వాళ్ళు ఇతరులు వచ్చి ఇన్వెస్ట్ చేశాక చౌక ధరలో మీరు తయారు చేసే అవకాశం ఎక్కడుంది? కదా, పోయినట్టే కదా. అంటే మన కన్ను మన గోటుతో పొడుచుకున్నావా లేదా? వాళ్ళు 100% అయ్యాక ప్రాంతాల్లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏకంగా 90% వెళ్ళిపోయింది. నాకు అక్కడ వాయిస్ ఉంటుందండి, నేను మైనారిటీ షేర్ హోల్డర్, నేను చేయాలనుకున్న చేయలేదు. మా ఆర్ఎండీ అంతా ఇక్కడి నుంచి అప్పటిగా తీసుకెళ్లి ఫ్రాన్స్ లో పెట్టుకున్నారు. అక్కడ చేస్తున్నారు వాళ్ళు, వ్యాక్సిన్ డెవలప్ చేస్తున్నారు, పద్ధతిగా చేస్తున్నారు. వాళ్ళు చాలా సంప్రదాయంగా చేసేవాళ్ళు కాబట్టి ఈడ హడావిడిగా 6 నెలలు చేసేసాం వ్యాక్సిన్ అనే పద్ధతి కాదు వాళ్ళది. ఇది చైనా ప్రోడక్ట్ కాదు. వాళ్ళు సాంప్రదాయ పరంగా చేసేది ఆలస్యం అవుతుంది, నెక్స్ట్ ఇయర్ రావచ్చు. కానీ శాంతాలో చేయటం లేదు, ఫ్రాన్స్ లో జరుగుతుంది. బహుశా శాంతాలో ప్రొడ్యూస్ చేయవచ్చు, డెవలప్మెంట్ అక్కడ జరుగుతుంది. ఇక్కడ నేను ఎందుకు చేయలేదు అంటే వాళ్ళ నిర్ణయం అది, నేను మైనారిటీ, అది నాకు వాయిస్ లేదు. కానీ నెక్స్ట్ ఇయర్ అయినా శాంతా నుంచి వస్తుందని అనుకుందాం అండి, అనుకుంటున్నాం. కానీ వాళ్ళక్కడ మ్యానుఫ్యాక్చర్ ఇక్కడ చేయండి అని చెప్పిన తర్వాత ముందు మాకు ఫస్ట్ బ్యాచెస్ అంతా మాకు వేరే కంట్రీస్ కావాలంటే నేను చేయగలిగింది ఏమి లేదు. అవునండి, ప్రభుత్వం క్లాంప్ చేయాలి. అరే నీకు 100% ఎఫ్డీ ఇచ్చాను, కానీ నువ్వు ఇలాంటి అత్యేక పరిస్థితులు ఇలా పని చేస్తే నీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తా, బెదిరించాలి. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాలో కూడా ఇట్లాంటి పొరపాటు చాలా చేసింది ఈ ప్రభుత్వం. మేక్ ఇన్ ఇండియా కాదండి, మనకు కావాల్సింది మేడ్ ఇన్ ఇండియా కావాలి. మేడ్ ఇన్ ఇండియా అయితే ఏమిటి, సర్వం ఇక్కడ తయారు కావాలి. మేక్ ఇన్ ఇండియా అంటే ఏం చేశారు, అంతా అక్కడక్కడ తయారవుతుంది 95%. చిట్ట చివరిన 2 డిప్పలు జాయిన్ చేస్తే సెల్ ఫోన్ వచ్చేస్తుంది. మరిన్ని విషయాలతో మరొక వీడియోలో మరొకసారి మీతోటి మీ ముందుకు వస్తాం. అంతవరకు స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.